వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ ఈ పోస్ట్ మిషన్లో రిజర్వేషన్ టికెట్లను ఎలా ఫీడ్ చేసుకోవాలో తెలుసుకుందాము అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులుగా చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద కనబడుతున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేస్తే ముందు ముందు ఇలాంటి వీడియోలు మరిన్ని చేసే అవకాశం ఉంటుంది ఈపిఎస్ మిషన్లో రిజర్వేషన్ టికెట్ చెక్ చేసుకోవాలన్నప్పుడు ముందు ప్యాసింజర్ యొక్క రిజర్వేషన్ టికెట్ అతని మొబైల్ ఫోన్లో మనం చెక్ చేసుకోవాలి వాళ్ళ మొబైల్ ఫోన్లో ఉన్న టికెట్ నెంబర్ను చెక్ చేసుకొని ఇప్పుడు మిషన్లో మన స్క్రీన్ పైన టికెట్ నెంబరు సీట్ నెంబరు ఎక్కడ దిగాలి అనే బోర్డింగ్ పాయింట్ మనకు చూపిస్తుంది ఇక్కడ డిఫాల్ట్గా నో అని ఉంటుంది దాని ఆ బటన్ టచ్ చేస్తే ఎస్ అని కన్ఫర్మ్ అని అడుగుతుంది కన్ఫర్మ్ చేస్తే ఆ టికెట్ ఫీడ్ అయ్యి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిజర్వేషన్ టికెట్ మనం ఎస్ కొట్టకుండా స్టేజ్ క్లోజ్ చేసి ముందుకు వెళ్ళిపోతే ప్రయాణికుడు ఎక్కింటాడు కానీ ఆ సీటు మనకు ఖాళీ చూపిస్తుంది కాబట్టి ఏ స్టేజ్లో అయితే రిజర్వేషన్ టికెట్ ఉందో ఆ స్టేజ్లోనే ఎస్ కొట్టుకొని స్టేజ్ క్లోజ్ చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్